సీఎం గారు ఏమంటున్నారంటే ముందు వరద తగ్గనివ్వండి, ఖచ్చితంగా మీరు ఏవైతే నష్టపోయారో అవన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని చెప్తున్నారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కూడా వచ్చి చేశారు, చేయలేదు అనలేదు, మేము చేశారు. ఆయన ఆయన చేయలేదు, ఆయన పెట్టిన గోడకేగా మేము ఎంత దెబ్బ తిన్నాం. ఆ గోడ లోపలే మోసుకుండేలం కదా సామాన్ అంతా. ఆ గోడ కట్టాడని రూపాయి రూపాయి పోగు చేసుకుని కష్టపడి రాత్రి 1000 బోలు ఇప్పుడు ఆ కిష్టలో పెట్టేశాం. మాకెవరు చూస్తారు, మాకెవరు ఇప్పుడు తెచ్చి పెడతారు, తెచ్చి పెట్టే వాళ్ళు లేరు. దీన్ని కూడా రాజకీయం చేస్తే నేనే గోడ కట్టాను కాబట్టి ఈ మాత్రమే ఆగింది, లేకపోతే ఆయన గోడ గురించే మేము దెబ్బతిన్నాం. గోడ నుంచి మోసుకోను, రాదు కిష్ట రాదు 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 గోడ ఉంది అని మోసుకోను అనుకున్నారు. రాదు కిష్టనే ఆగిపోయాము. నేనైతే పనికాడ నుంచి వచ్చాను, నేను బందర్ రోడ్ లో తిరుపతి డాబా కట్ చేస్తాను. నేను కట్టుగొడ్డలతో ఎలా ఉండిపోయాను, పని ఇంటికి వచ్చాను. నేను కట్టుగొడ్డలతో ఎలాగ ఉండిపోయాను, నా పిల్లడు ఎకలంగు, నాకు భర్త కూడా లేడు, నాకు పిల్ల పెళ్లి చేశాను. నేనైతే ఎలా ఉండిపోయాను, నా ఇంట్లో మొత్తం పోయిన ఏమీ లేవు, మాకు శూన్యం అయిపోయింది. ఇప్పుడు ముందు వరద కావాలా, చెప్పారు బాబు అది బొమ్మలో ఏ సీఎం చేయలేరు. ఈ సీఎం రాకపోతే జనాలు చచ్చిపోయారు కూడా బొమ్మలో చేశారు. ఇప్పుడు మా చంద్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేదో ఆయన మమ్మల్ని ముంచేసాడు. మా అమ్మటి గోడ వల్ల మోసపోయినాము. ఇదిగో గుట్లతో ఉన్నాం చూడండి. మీకు భోజనాలు అన్ని అందిస్తున్నారు, చెప్తారు ఎవరితోనూ అలా రావాలంటే ఎవరితోనూ చేయిస్తాను. ఆహారం గురించి కానీ లేకపోతే వాళ్ళ మంచినీటి సౌకర్యం గురించి కానీ ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇక్కడ దాకా వస్తున్నారు, అంటే లోపల దాకా వచ్చి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారంటారా? వస్తున్నామండి, మా స్టాఫ్ ఉన్నారు, అందరూ ఇన్ టైం వచ్చి వాళ్ళకి అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. శానిటేషన్ వర్క్స్ కూడా చూస్తున్నాము, వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా మాక్సిమం చూసుకుంటున్నాం. దాదాపుగా మన పైన అధికారులు అంటే ఒక లెవెల్ అధికారుల వరకే ఉంటారు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆయన ఫీల్డ్ లెవెల్ కు వచ్చి చూస్తున్నా సార్, మాకు రెగ్యులర్ గా టీసీస్ జరుగుతున్నాయి సార్, మాట్లాడుతున్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరు మాతోనే ఉన్నారు, ఎవ్రీథింగ్ మాకు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు, దాని ప్రకారంగా అందరికి సహాయం అందిస్తున్నారు. అంటే స్థానికంగా కూడా చెప్తున్నారు చాలా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మీరు ఏ మాత్రం అలసత్వం వహించినా ఉద్యోగాలు కూడా ఇబ్బందులు పడే లేదండి. ఫ్లడ్ రిలీఫ్ గా మేము చేస్తున్నాము, బెదిరింపు కాదు, ఇట్స్ అవర్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ వర్కర్స్ ఇట్స్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, సో ఇన్ టైమ్ మేము వస్తున్నాము. ఎవ్రీవన్ ఆన్ ది ఫీల్డ్ అన్నమాట. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఇంత వరద ఉధృతి అనేది ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు మొత్తం ఇంట్లో సామాన్లన్నీ వదులుకొని బయటకు వచ్చాం, ఏమీ తెచ్చుకోలే. అసలు బట్టలు వేసుకునే బట్టలతో వచ్చాం లోపల నుంచి, మొత్తం పోనాయి, డబుల్ కోటి మంచాలు పోనాయి, బీరువాలు పోనాయి, మొత్తం ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే ముందు ముందు బతకడానికి బతకడానికి పర్వాలా. రాత్రి బాగానే పెట్టారు, ఇవాళ పొద్దున్న పులిహోర వచ్చింది, ఉప్మా వచ్చింది.